సంచారకులు కాంతారావు గారికి, మరియు ముఖ్య కార్యదర్శి చెల్లప్ప గారికి, రవీందర్ కౌశిక్ గారికి, ఆర్పి సింగ్ ఐపీఎస్ గారికి, హనుమన్రాయ్ భూమయ్య గారికి, అందరికీ, మరి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేసినటువంటి కళాకారులకు, విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా కళాభివందనాలు. ఈరోజు జానపద కళోత్సవం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. లేట్ అయిపోయింది ఎందుకంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఎప్పుడైనా జానపద కళాకారుల ప్రదర్శనలు ఎప్పుడు కూడా ఒక ప్రొసెషన్లను లేదా బయటనో చేయించడం జరుగుతుంది. కానీ ఈరోజు మాకు మెయిన్ ఆడిటోరియంలో ఒక చక్కని ప్రదర్శన చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారికి, మండలి చైర్మన్ రమణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జానపద కళాకారుడు అంటేనే బాధలతో బతికి కళాకారుడు, వాస్తవం ఇదే కళను నమ్ముకొని ఉన్నాడు. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కనీసం నెలకు ఒక 10 రోజులన్న వృత్తి అవకాశం కల్పించినట్లయితే కళాకారుడు మరి అలాగే వృత్తి కళలు సజీవంగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక ఒక పటంక చేశారు, ఆ పటంక అనేది మరి ఎవరికి కూడా తెలియదు. వాస్తవంగా అవన్నీ కళలు కనుమరుగైపోతున్నాయి. మరి ఇంకా దేవరపెట్టి అని, మరి బొమ్మల ఒగ్గు కథ అని, ఇంకా చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి మనకు తెలియని. మరియు మండలి వాళ్ళు ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే కళాకారులకు ఇన్సూరెన్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, అలాగే బస్సులో కన్సెషన్ ఫామ్, బస్సులో ప్రయాణించినప్పుడు కన్సెషన్, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మాకు ఇస్తున్న రెమ్యునరేషన్ అయితే చాలా తక్కువగా ఉంది. మరి దాదాపుగా అందరికీ తెలుసు. అదే క్లాసికల్ వాళ్ళకైతే 1000కు 1000 ఇస్తారు, అదే జానపద కళాకారులు వస్తే అదే 500కు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి మా విన్నపం ఏంటంటే, కళాకారులందరూ కళాకారులే కాబట్టి మమ్మల్ని కూడా కళాకారులుగానే గుర్తించి మా కళాకారుల రెమ్యునరేషన్ పెంచి ఖచ్చితంగా మాకు నెలకు 10 రోజులన్న అవకాశం కల్పించాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు కార్యక్రమం నిర్వహించారు, చాలా సంతోషం. ఇక్కడికి జానపద కళాకారులు చాలా అంటే ఇమీడియట్గా మీరు పిలిపించడం వల్ల కొంతమంది వచ్చారు. ఇలాగే ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమం నిర్వహిస్తే ఆ ప్రాంతంలో ఉన్న కళాకారులకు కొంతలో కొంత మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మరి అలాగే శతరూప కార్యక్రమం నిర్వహించబోతున్నారు, ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు, ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. తొందరలోనే కొద్దిగా జాప్యం జరిగింది. మరి మా కోరిక మేరకు, మరి ఇతర ప్రజల కోరిక మేరకు కూడా, ఆకాంక్ష మేరకు ఈ సంవత్సరం 9 జిల్లాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే చేసిన వాళ్ళే చేసినట్లు కాకుండా ఏ జిల్లాలో ఆ జిల్లాల కార్యక్రమం నిర్వహిస్తే ఆ జిల్లాలో ఎక్కువ మంది వృత్తి కళాకారులకు అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ మేము అంతా వినతి పత్రం ద్వారా మీకు సమర్పించుకుంటాం. మరి మా కళాకారులను మాత్రం మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని ఎంతసేపు మేము రిక్వెస్ట్లోనే మిమ్మల్ని అడుగుతున్నాం. కళాకారులను కూడా మీరు గుర్తించి వారికి కనీసం తినడానికి తిండి లేని కళాకారులు ఎంతో మంది ఉన్నారు, కాబట్టి అటువంటి వారిని గుర్తించి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.